నేనే నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. ఒక్క నిమిషం, అసలు రికార్డ్ అవుతుందా లేదా? ఇంతకి మిర్రర్ ఉంటే మిర్రర్లో చూసుకుంటుండే మంచిగా అవుతుంది. ఈ బండికి మిర్రర్లు లేవు మా అన్న బండికి. సో ఇది కొత్త కట్టిన బ్రిడ్జ్ అన్నమాట, స్టీల్ బ్రిడ్జ్. మనకి విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు వేసినారు. వ్యూ జబర్దస్త్ ఉంటుంది ముంగట. అసలు నా బండికి ఏ ప్రాబ్లం అయితే వచ్చినా బండి పక్కకు పెట్టి బండి వాడుతున్నాం. ఇప్పుడు మిల్ల ఈ బండికి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. నా దరిద్రం ఘోరంగా తాండవం ఆడుతుంది అసలు. ఏందో, ఆహా, ఇది చూసినారా? ఇక్కడ నుంచి సెక్రటేరియట్, బిర్లా మందిరు, ఈ దీపము, అంబేద్కర్ స్టాచ్యూ, అక్కడ జెండా, అన్నీ కవర్ అవుతున్నాయి. మా ఏం ఎండరా బాబు, ఇది సంపించి పెడుతుంది. ఇంకా టైం ఎంత అవుతుంది ఇప్పుడు? అరే, ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేబీ 3:30 సమ్ అట్లా అవుతుంది. ఎండ అయితే ఘోరంగా చంపించి పెడుతుంది అసలు. బయట తిరగలేకపోతున్నాం. ఇది అసలు ఈ బ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి బ్రిడ్జ్ ఎక్కి పోతుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటేసినామా అని అనిపిస్తుంది అసలు. అది వచ్చినట్టు అర్థం కాదు, పోయినట్టు అర్థం కాదు. వెళ్ళిపోయిందా అశోక్ నగర్కి వచ్చేసినాం ఇప్పుడు. అండ్ ఎన్టీఆర్ స్టేడియం దీపోత్సవం వీడియో చేసిన నేను, నా ఛానల్ ఉంది చూడండి. ఇక్కడ హైలైట్ సెట్టింగ్ వేసారు. ఆ శివుని విగ్రహం అయితే ఇక్కడ నుంచి పోతుంటే హైలైట్ కనబడుతుంది అప్పట్లో. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకడు వచ్చిండు అనమాట అనంతపురం నుంచి. సో ఇక వాడిని కలవడానికి వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం వాడిని. అమరవీరుల స్థూపం ఇదే ఇప్పుడు మీకు అక్కడ దీపం అని చెప్పింది నేను. సెక్రటేరియట్ కట్టిన తర్వాత అయితే ట్యాంక్ బండ్ మీద మొత్తం అసలు లుక్ మారిపోయింది. హైలైట్ లుక్ వచ్చింది అసలు దీంతో. ఇది కట్టిన తర్వాతనే అసలు లోపల ఇంత స్పేస్ ఉందా అనిపించింది. పాత బిల్డింగ్ ఉన్నప్పుడు కనబడకపోతుండే ఇంత స్పేస్. కెమెరా హీట్ అయిపోతుందేమో ఎండకి అనిపిస్తుంది. ఫోన్లు అయితే హ్యాంగ్ అయిపోయి ఆఫ్ అయిపోతున్నాయి. అంత ట్రాఫిక్ ఏరియాలు కానీ ఈ ఎండకి కొంచెం పబ్లిక్ తక్కువయ్యారు బయట. అరే ఫక్ మ్యాన్, ఈ బార్కు బాటిల్ చూసి రెట్లేసేసిండ్రు రోడ్డు మీదకి. ఇలాంటి 90 గాలు ఉంటారు. సౌండ్ చూసినారు కదా బండి ఎట్లా వస్తుందో సౌండ్. యాక్చువల్లీ ఇట్లా రావద్దు సౌండ్ అయితే. ఇంజన్ ఆయిల్ ఓపించిన నేను, వాళ్ళు చెప్పారు వెళ్ళిపోతుంది సౌండ్ అది అని అన్నారు. కానీ పోతలే. ఇప్పుడు పోయి అడుగుతానేమో అవి పోతలే అంటే ఇంజన్ ప్రాబ్లం వచ్చేసినట్టే. ఇక బండి షెడ్కే అని అంటారు. ఓ మై గాడ్ అనుకొని వచ్చేసినాయి. బయట ఉన్నట్టున్నారే వీళ్ళు. హాయ్ బాయ్. అదేడి సుపుత్రుడు, రమ్మనా అని బయటికి. ఏందిరా ఎత్తాకరా లే, మళ్ళా వీడియో రన్ అవుతుందిరా. ఏ బయటికి రారా నాయన. వెయిట్ చేస్తారా? ఎక్కడ ప్లేట్ చేస్తారా?
అరే బుల్లెట్ తెస్తా అని చెప్పి బాక్సర్ తెస్తావా రాను? బండి లేదురా చెప్తే గమనించాం కదా, బుల్లెట్ వేసుకోతా బుల్లెట్ వేసుకోతా అని చెప్పి ఒప్పుకుంటా విన్నాడు. బాక్సర్ వేసుకొచ్చాడు అయ్యా. భయ్యా మొత్తం ట్యాంక్ ఫుల్ మెయింటైన్ చేస్తుండు. ఏ ఉమా నాకు తెలియదు వెబ్సైట్ గురించి, నాది వెబ్సైటే భయ్యా. అరే ఎన్ని కిలోమీటర్స్ అయిందిరా నీ బండి మొత్తము? చూడండి గాయస్ చూడు, 72,000 ఏనా? వీడు నాకంటే ముందు కొన్నాడు గాయస్. ఇంకా బండి నాకంటే సంవత్సరమా, 1.5 ఇయర్ ముందు కొన్నాడు. నేను వీడు కొన్న ఒక 1.5 ఇయర్ తర్వాత ఏమో అట్లా కొన్నా. నాది 150,000 దాటేస్తుంది. ఇది ఫిష్ బిల్డింగ్ గాయస్. అప్పట్లో మేము బాగా చూస్తుండే ఫిష్ బిల్డింగ్ అనేది ఇంటర్లో ఉన్న టైంలో. ఇది ఫిష్ బిల్డింగ్ అన్నమాట. ఫిష్ బిల్డింగ్ అరే ఇది మొత్తము ఫిషెస్ కలెక్షన్ అంటే ఫిషెస్ది లెక్కలన్నీ ఇక్కడ ఉంటాయి కదా. ఫిష్లు అన్నీ పడతారు కదా రా చెరువులలో సముద్రాలలో. అరే కాదు అగో మీ వీళ్ళని అడుగుదాము. అరే నేను చేసిన వేషాలు ఎక్కువ ఉన్నాయా, వీడు చేసిన వేషాలు ఎక్కువ ఉన్నాయా రా? మన ఏమున్నా సామరస్యంగా ఉంటాయి రా, ఎంత లొల్లీలు పంచాయతీలు ఉన్నాయి. వినండి ఇప్పుడు వినండి. అరే అది నువ్వు క్యాన్సిల్ చేసినావు షిరిడి 3-4 సార్లా. మరి నువ్వు రా, వీడు ఏడిపోయాడు రా, వీడు అన్న హైదరాబాద్ లో ఉన్నావు రా, అనంతపురం మూలకి వెళ్ళిపోతే నేనేం చేస్తారా పోయి? వీడు ఎక్కడో కదిరీలు ఉంటాడు మూలకి లోపట, అలా ఫోన్ చేస్తే రాడు అయ్యాడు, మళ్ళీ ఎడికైనా పోతే అలక్సలకు పోయినావు అంటాడు. ఇలా మార్నింగ్ కూడా వాడు మార్నింగ్ మిస్డ్ కాల్ చూసేంత వరకు నాకు గుర్తులేదు అసలు ఇవాళ వస్తా అన్నాడు అని. మరి ఒక రోజు ముందు చెప్పాలా, ఎప్పుడో జమాన్లో చెప్పి ఎప్పుడో వస్తా అంటే ఎట్లా? రే పైనుంచి ఎగిరొచ్చి పడ్డదిరా గాయస్. ఓ అట్లా వెదర్ చూడరు గాయస్, జర్రా సేపట్లో మొత్తం మారిపోయింది అసలు. అసలు జరసేపట్లో మొత్తం మారిపోయింది గాయస్ వెదర్, ఘోరంగా ఫుల్ ఘోరంగా గాలి వస్తుంది ఇక్కడ. అమ్మా ఓహో ముంగట చూడరు ఒకసారి, రోడ్డు కూడా కనిపించలేదు సరిగ్గా. ఈ కాటదాని లోపల ఏరియాలు ఉన్నాం మనము, అన్ని కంపెనీస్ ఉంటాయి ఈ లోపల అంతా. చూడండి మస్తు ఉష్క ఉష్క రోడ్లు ఇవంతా, ఘోరంగా ఉష్కలేస్తుంది. అయ్యా అబ్బాబ్బాబ్బా ఎంత హెవీ. ఓ ఫక్, అరే ఇంత ఘోరంగా అయిందేమ్రా? అబ్బా అయ్యా మొత్తం మట్టి ఘోరంగా కొడుతుంది. అయిపోయింది నేను కళ్ళల్లో పడ్డది. నేనైతే హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి. అయ్యా ఇక్కడ నుంచి ఏమి ఎగురు వస్తాయో అర్థమవుతలే గాయస్ అసలు. అద్దాలు గిట్ల లేవా రే? అన్నీ ఏవేవో ఎగురొచ్చి పడుతున్నాయి ఏం రా నాయన మీద. యా యూట్యూబర్ అదే నా హెల్మెట్ లోపలికి కూడా వచ్చేసింది అబ్బా. ఇది ఎక్కట్లను మట్టి ఓహో వాన గట్టిగా పడేటట్టుంది గాయస్ ఈరోజు. అరాంగర్ చివరస్తా అబ్బా చినుకులు పడుతున్నాయి చిన్నగా. ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తురు, ఈ ఫ్లైఓవర్ జల్ది అయిపోతే మస్తు అవుతుంది రాబోయే అసలు.
చాలా రోజుల నుంచి ఇస్తారు ఇది కూడా, ఎప్పుడైతుందో ఏమో. అరే ఎట్లా నడిపిస్తున్నారా నాయన ఇంత మట్టి పడుతుంటే? అందుకే హెల్మెట్ తెచ్చుకోవాలి అంట. ముంగట వెదర్ యూడూరు గేస్ అసలు ఎట్లా అయిపోయిందో. ఓ మట్టి యూడూరు అసలు ఎంత ఘోరంగా లేస్తుందో. హెల్మెట్ లేకపోతే చాలా కష్టమే. వీడు ఏదో ఫీల్ అయింది. నేను 6:30 దిగిన బస్సు, 6:30 కదా, ఆ 7 గంటలకు ఫోన్, 3 గంటలకు వచ్చినాడు. ఏమని చెప్పండి మీరే. ఇప్పుడు వచ్చినా ఇంకా తిప్పి పిసనే ఉన్నాడు ఆ పని ఈ పని అని. మనకి దమ్దమ్ అవుతుంది, కలర్లు ఏదో పడుతున్నాడు. ఈ ఫ్లైఓవర్ జల్ది అయిపోయిందంటే మంచిగా ఫ్రీ వెళ్ళిపోవచ్చు అబ్బా ఏరియాలో. ఇవి నడుదాం, ఇది 7 వరకు ఇస్తారు జూ పార్క్ దాకా అనుకుంటా నాకు తెలిసి. అబ్బా ఇవంతా మా ఏరియాగా ఈ సప్పట్లేదు, అంతా మా అడ్డ. ఇవో ఇక్కడ మంచిగా కచోరీ ఉంటుండే, ఇప్పుడు మార్చేసారు. బాయ్ ఈ పైన పురాలు ఉన్నారు కదా, ఇట్లా కెమెరా వేసి హెల్మెట్కి అన్న యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ అని అడుగుతారు. హెవీ రెయిన్ పడుతుంది గాయస్, కాకపోతే మనం ఈ బ్రిడ్జ్ కిందికి పోయినామంటే ఏమంత తడవం. ఇక బాగా పెట్టేద్దాం, ఇప్పుడు పిస్తా హౌస్కి వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్గా తినడానికి. అండ్ నేను ఫస్ట్ టైము గోప్రో తోటి సాహసం చేస్తున్నా ఇట్లా వానలా తిరుగుకుంటా. ఏమవుతుందంటే వేరే కేసు ఉంటే ఓకే, మన బ్యాటరీది డోర్ ఉంటుంది కదా బ్యాటరీ కేసు, అది మైక్ అడాప్టర్కి ఓపెన్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకి లోపలికి నీళ్ళు పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మరీ హెవీ రెయిన్ ఉన్నప్పుడు కొంచెం రిస్కే. ఈ ఫ్లైఓవర్ ఉంది కాబట్టి మంచిగా ఉంది ఈ రూట్, కానీ లేకపోతే బస్ కష్టమైపోదు ఇప్పుడు మనకి. పడుకో పడుకో పడుకో, అమ్మ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందిరా. పిల్లర్ నెంబర్ ఎంత మామ ఇది? 169 అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 169 దగ్గర పిస్తా హౌస్లు ఉన్నాం. అబ్బా ఏందిరా ఎవరు లేడు ఈడ, అందరు పిచ్చని లెక్క చూస్తారు ఈడు, మొత్తం హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుండని. ఒకసారి మ్యాక్సిమం అందరు ఏమనుకుంటారు తెలుసా గాయస్, ఎక్స్ట్రా ఎవడైనా మాట్లాడగానే ఆవిడది కట్ చేసేస్తాడు రా, ఇక ఇట్లా ఫిక్స్ అయిపోయారు అందరు. లాస్ట్ టైం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చుందాం మళ్ళా. అమ్మా ఎక్కువైందిరా వాన, ఇంకా వాన తగ్గే వరకు నేను బయటికి వెళ్ళారా బయలుకి వెళ్ళి. వీడు ప్రశాంత్ బయట ఫుల్ వాన పడుతుంది, అందరు ఇంట్లో నుంచి ఫోన్లు వస్తున్నాయి అందరికి. ఇక్కడ కాదు కదా, ఇప్పుడు తినడం అయిపోయింది, ఇక బయటికి వెళ్ళినాం. వాన మాత్రం ఆగలేదు ఇంకా, అయ్యో మొత్తం జర ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది కానీ ఇంతసేపు ఇక్కడ అంతా జామ్ ఉండే జర బాగా. ఇక వీడంతా జామ్ అయిపోయింది చూడరు ఇప్పుడు. నాకు వానాకాలం అంటే పెద్ద ఇరిటేషన్ కాయస్, అసలు దుప్పట కప్పుకొని పండుకోబుద్ది అవుతుంది వానాకాలం అంటే. బయటికి వెళ్ళబుద్ది చెప్పురా. నువ్వు మొత్తం ఇప్పుడు కదిరిలను మొత్తం సబ్స్క్రైబర్లను తీసుకురావాలి. ఇక గోప్రోలా 16% ఛార్జింగ్ ఉంది, సో ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు.
ఇంకొక బ్యాటరీ ఉంది నా దగ్గర, కానీ అలా ఛార్జింగ్ ఎంత ఉందో తెలియదు, తక్కువనే ఉండే దాంట్లో కూడా. కొంచెం గ్యాప్ కాదు, కాకపోతే చాలా గ్యాప్ అయింది, 3 సంవత్సరాలు అయితే ఉంది పాట తీయక. అరే ఎస్ గైస్, అసలు యాక్చువల్గా నాది బ్యాక్ బెంచర్ సాంగ్ అని ఉంటుంది ఫస్ట్ సాంగ్ నాది. అలా నేను సాయి అని పేరు వీడి నుంచే వాడుకున్నా. ఇంతసేపు మీరు పొద్దున్న చూసారు కదా, నేను అప్పుడు ఇంటర్లో మా ఫ్రెండ్ గారు, వీడు చాలా ఇయర్స్ బ్యాక్ తీసిన నేను ఆ సాంగ్, అప్పుడు పాట రాస్తున్నప్పుడు ఒక పేరు పెడదామని చెప్పి మన సాయి గారు ఉన్నాడు కదా అని చెప్పి వీని పేరే వాడుకున్నా అనమాట అప్పట్లో. సాయి అని అప్పుడు పాట రాసిన గుర్తుంది ఆ రాసిన పాట అని అడుగుతుంది ఇప్పుడు వీడు. ఓకే, సో గాయస్ ఇప్పుడు మనము శివరాంపల్లి బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. మనకి శివరాంపల్లి 2 బస్ స్టాప్లు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఇది ఇప్పుడు జూ పార్క్ పోయే రూట్ అనమాట, ఇంకొకటి అత్తాపూర్ రోడ్లు ఉంటుంది. సో ఇట్లా జూ పార్క్ పోయే రోడ్ బస్ స్టాప్ దగ్గర శివరాంపల్లి దగ్గర ఇవి ఇక్కడ కచోరీస్ ఉంటాయి అన్నమాట. కచోరీ బాగా ఫేమస్, ఇక్కడ జనాలు చూస్తారు కదా ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడ కచోరీ జర ఫేమస్ అనమాట. తిందామని వచ్చినాం, అప్పట్లో మా అడ్డ అనమాట ఇది. వచ్చి ఇక్కడనే కూర్చుంటుండే, నేనేం పని పట్ల ఇక్కడ ఉత్తగా బస్ ఎక్కి వస్తుండే ఇక్కడికి, తీసుకో వస్తున్నా కచోరీ. సో అప్పట్లో నేను ఉత్త ఇక్కడికి వచ్చి ఇంతో మా దోస్తుగాతో సాయంతో ఇక్కడ ఉత్త టైంపాస్ చేస్తుండే కూర్చొని బస్ స్టాప్లో. సో ఇక్కడికి వచ్చినాం, కచోరీ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇగో యాక్చువల్గా అసలు నేను ఏదో టైంపాస్కి చిన్న చిన్న క్లిప్స్ తీద్దాం అన్నట్టు పెట్టుకొచ్చుకున్నా, అని పెద్ద బ్లాగ్ చేద్దామన్న ప్లానింగ్ ఏం లేకుండే అనుకోకుండా ఏదో పెద్ద బ్లాగ్ లాగా అయిపోయింది. ఇక కచోరీ తినేసినాము, ఇప్పుడు యాక్చువల్గా మా ఓడు వెళ్ళిపోతుండే అనమాట ఇక. సో మనకి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసినాం ఇప్పుడే ఆరాంగర్ల పికప్. సో వెళ్ళి ఆడ వెయిట్ చేస్తాం, చాలా టైం ఉంది, టైంపాస్ చేస్తాం ఇక ఆడ. 1 అవర్ టైం ఉంది, గంట టైం ఉంది. అసలు లుక్ మస్తు మారిపోయింది చూసినా, అసలు నీ ఏరియా అప్పట్లోండే ఏరియా ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? రే పక్కడ రే పైలే జల్దీ. బాయ్ రో ఆగం పక్షి, బాయ్ గైస్, బాయ్ అందరికి బాయ్. అప్పటి నుంచి వాన పడలేదు చూడండి, తీరా స్టార్ట్ అవ్వమని కానీ వాన స్టార్ట్ అయింది. ఇక కొంచెంకి టర్నింగ్ తీసుకున్నామంటే చాలు ఫ్లైఓవర్ కిందికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ ఏమైందంటే గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, ఇది ఇంకొక బ్యాటరీ ఉంటే ఇంకొక బ్యాటరీ పెట్టినా దాంట్లో కూడా 9% ఉంది ఛార్జింగ్. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అన్ప్లాన్డ్ వ్లాగ్. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుద్దాం, బాయ్ బాయ్. Thank you.